2002 గుజరాత్ నరమేధ సమయంలో గర్భిణిగా ఉన్న బిల్కిస్ బానో పైన, ఆమె కుటుంబ సభ్యుల పైన సంఘ పరివార్ మూకలు సామూహిక అత్యాచారం చేసి ఆమె 5 ఏళ్ల కుమార్తెతో సహా 14 మంది కుటుంబ సభ్యులను మూకుమ్మడిగా హత్య చేసిన కేసులో 11 మంది దోషుల శిక్షాకాలం పూర్తవకుండానే ముందస్తుగా విడుదల చేస్తూ గుజరాత్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని అత్యున్నత న్యాయస్థానం కొట్టివేసింది. 2022 ఆగస్టులో స్వతంత్ర దినోత్సవం సందర్భంగా దోషులను గుజరాత్ ప్రభుత్వం విడుదల చేయడంపై అప్పట్లో పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. దీనిపై బిల్కిస్ బానో, ఆమెకు మద్దతుగా సిపిఎం పొలిట్ బ్యూరో సభ్యురాలు సుభాషిణి ఆలీ, సామాజిక కార్యకర్త తీస్తా శతల్వాద తదితరుల సహకారంతో 22 ఏళ్లుగా సాగించిన న్యాయ పోరాటం ఫలించింది. అన్ని బెదిరింపులను ఎదుర్కొని ధైర్యంగా పోరాడిన బిల్కిస్ బానో చివరికి దోషులకు శిక్ష పడేలా చేశారు. అయితే దోషుల శిక్ష కాలం పూర్తి కాకుండానే వారికి గుజరాత్ ప్రభుత్వం క్షమాభిక్ష కింద శిక్షను తగ్గించి జైలు నుంచి విడుదల చేసి వీరి విడుదలను విహెచ్పి కార్యకర్తలు వేడుకగా జరుపుకున్నారు. దోషుల విడుదలను సవాల్ చేస్తూ తనకు న్యాయం చేయాలని బిల్కిస్ బానో సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ విషయంలో ఆమెకు మద్దతుగా సిపిఎం పొలిట్ బ్యూరో సభ్యురాలు సుభాషిణి ఆలీ, టిఎంసి నేత మహువా మొయిత్రా, జర్నలిస్ట్ రేవతి లాల్, లక్నో యూనివర్సిటీ మాజీ వైస్ ఛాన్సలర్ రూపరేఖ వర్మలు పిటిషన్లు వేశారు. వీటిని 11 రోజుల పాటు విచారించిన జస్టిస్ బివి నాగరత్న ఉజ్జల్ భూయాన్లతో కూడిన ధర్మాసనం అక్టోబర్ లో తీర్పును రిజర్వ్ చేసింది. ఈలోగా దోషుల విడుదలకు సంబంధించిన పత్రాలన్నింటినీ కోర్టుకు సమర్పించాలని గుజరాత్ ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు కోరింది. వాటిని పరిశీలించిన తర్వాత వీరి విడుదల చెల్లనేరదని సుప్రీంకోర్టు ధర్మాసనం తీర్పు చెప్పింది. దోషులు 2 వారాల్లోగా జైలు అధికారుల ఎదుట లొంగిపోవాలని ఆదేశం చింది. దోషుల ముందస్తు విడుదలపై ఉత్తర్వులు జారీ చేసే అధికారం గుజరాత్ ప్రభుత్వానికి లేదని ధర్మాసనం తేల్చి చెప్పింది. అయితే గీతే మహారాష్ట్ర ప్రభుత్వానికి మాత్రమే అటువంటి అధికారం ఉంటుందని పేర్కొంది. ఈ కేసు విచారణను గుజరాత్ నుంచి మహారాష్ట్రకు బదిలీ చేశాక విచారణ శిక్ష విధింపు అన్ని మహారాష్ట్రలోనే జరిగాయి. అలాంటప్పుడు గుజరాత్ ప్రభుత్వం వీరి శిక్ష కాలాన్ని ఎలా తగ్గిస్తుందని సుప్రీం ప్రశ్నించింది. ఈ కేసులో రెమిషన్ కోరుతూ దోషి చేసిన విజ్ఞప్తిని పరిశీలించాలంటూ 2022 మార్చిలో సుప్రీంకోర్టు మరో ధర్మాసనం ఇచ్చిన ఆదేశాల పైన ధర్మాసనం స్పందించింది. వాస్తవాలను దాచి మోసపూరిత మార్గాల ద్వారా దోషి ఆదేశాలను పొందాడని పేర్కొంది. 2022 మే 13 నాటి ఆదేశాలు మోసం వల్ల ఇచ్చినవి. ఈ ఉత్తర్వు ఫలితంగా ప్రారంభించిన అన్ని ప్రక్రియలను పక్కన పెట్టడం జరిగిందని తీర్పును రాసిన జస్టిస్ నాగరత్న స్పష్టం చేశారు. గుజరాత్ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఆదేశాలకు అనుగుణంగానే దోషుల శిక్షాకాలం తగ్గించినట్టు పేర్కొన్నందున ఈ పాపంలో కేంద్ర ప్రభుత్వానికి కూడా వాటా ఉందని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. గుజరాత్ ప్రభుత్వం బాధితులకు న్యాయం చేయడానికి బదులుగా దోషులను రక్షించే పనిలో ఉందని, గుజరాత్ ప్రభుత్వం విఫలమైందని ప్రజలు మండిపడ్డారు. ఇది బీజేపీకి చెంపదెబ్బ. మహిళా సాధికారిత విషయంలో బీజేపీ చేస్తున్న వాదనని ఈ తీర్పు బట్టబయలు చేసింది. దీనిపై మీరేమనుకుంటున్నారో కామెంట్ రూపంలో తెలియజేయండి.